హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆన్వీ స్వీట్ లైఫ్. ఈరోజు మనం భీష్మ ఏకాదశి రోజు వినాల్సిన కథను గురించి తెలుసుకుందాం. ఒకసారి పాండవుల్లో అగ్రజుడైన ధర్మరాజు శ్రీకృష్ణునితో ఇలా పలుకుతాడు, ఓ శ్రీకృష్ణ, మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు ఏంటి, దాన్ని ఎలా ఆచరించాలి వివరంగా చెప్పు అని ప్రార్థిస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, ధర్మరాజా, మాఘమాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశి అని పిలుస్తారు, దీన్నే జయ ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఏకాదశి సమస్త పాపాలను పోగొడుతుంది, పిశాచ తత్వాన్ని నాశనం చేస్తుంది. ఈ వ్రతం ఆచరించిన మానవులకు ప్రేతతత్వమే ఉండదు. ఈ ఏకాదశికి సంబంధించిన ఒక పురాణ కథ ఉంది, ఆ కథ నీకు చెప్తాను వినుము. ఒకనొక సమయంలో ఇంద్రుడు స్వర్గములో దేవతలతో కలిసి మనోహరమైన సుఖ సౌఖ్యాలను అనుభవిస్తూ జీవిస్తున్నాడు. దేవతలు కూడా సంతోషంగా జీవిస్తున్నారు. స్వర్గంలో పారిజాత కుసుమాలతో శోభిల్లే నందనవనం ఉంది. ఆ వనంలో అప్సరసలు ఆడుతూ పాడుతూ తిరుగుతూ ఉంటారు. ఒకరోజు దేవేంద్రుడు అప్సరసలతో విహరిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో 50 కోట్ల మంది నాట్యకారులు నాట్యం చేస్తూ ఉన్నారు. గంధర్వులు గానం చేస్తూ ఉన్నారు. ఆ గంధర్వులకు నాయకుడు పుష్పదంతుడు. అతను శివునికి పరమ భక్తుడు. పుష్పదంతుడు చిత్రసేనుడు అనే గంధర్వుని కుమారుడు. పుష్పవతి అను గంధర్వ కన్య, అలాగే పుష్పదంతుడు ప్రేమికులు. ఒకరోజు ఇంద్రసభలో వీరిద్దరూ నాట్యం చేస్తూ ఉన్నారు. ఇంద్రుని సంతృప్తి పరచటానికి వీరు ఇద్దరూ నాట్యం చేయటానికి వచ్చారు. కానీ వీరిద్దరూ పాటలు పాడుతూ ఒకరిని ఒకరు చూసుకుంటూ మైమరచి అపశృతులతో పాడుతున్నారు. వారు ఆ సభలో ఉన్నాము అన్న సంగతి కూడా గుర్తించుకునే స్థితిలో లేరు. లయ తప్పిన అపస్వరంతో అలాగే పాడుతూ ఉన్నారు. ఈ విషయాన్ని దేవతల రాజైన ఇంద్రుడు గమనించాడు. తాళం తప్పింది, లయ కూడా తప్పింది. వారు పాడుతున్న పాట చెవులకు ఇంపుగా అనిపించడం లేదు. ఈ దృశ్యం చూసిన ఇంద్రునికి కోపం వచ్చి గంధర్వులతో ఇలా పలికాడు, పాపాత్ములారా, నా ఆజ్ఞను మీరి అతిక్రమించారు, అందుకు మీరు శిక్షార్హులు. మీరు చేసిన తప్పుకు మిమ్మల్ని శిక్షిస్తున్నాను. మీరు పిశాచాలుగా మారి దంపతుల రూపంలో మానవ లోకం పోయి మీరు చేసిన పాపానికి దుష్ఫలితాలను పొందండి అని శపించాడు. ఇక ఆ గంధర్వ జంట హిమాలయ ప్రాంతాలకు చేరుకున్నారు. ఇంద్రుని శాప ప్రభావం వల్ల దట్టమైన అడవులలో తిరుగుతూ దుఃఖాన్ని అనుభవిస్తున్నారు. హిమాలయ ప్రాంతాలలో చలి ఎక్కువగా ఉండడం వలన చలికి వణుకుతూ తిండి దొరకక తిరుగుతూ ఉన్నారు. ఇలా ఉండగా జయ ఏకాదశి వచ్చింది. ఆ రోజు ఎందుకో వారు జీవహింస చేయలేదు, ఆకులు కానీ పళ్ళు కానీ తినలేదు. ఒక రావి చెట్టు దగ్గర కూర్చొని చలి బాధ భరిస్తూ ఉన్నారు. కొంత సమయానికి సూర్యుడు అస్తమించాడు. ఆ రాత్రి అంతా కూడా వారు చలికి నిద్రించక మూలుగుతూ ఉన్నారు. రాత్రి కూడా గడిచింది. వారికి తెలియకుండగానే ఏకాదశి జాగరణ చేసిన ఫలితం వచ్చింది. ఇక ద్వాదశి రోజు ఆ పిశాచాలు ద్వాదశ గడియలు ఉండగానే పళ్ళును భుజించడం వల్ల ద్వాదశ పారణము చేసినట్టయింది. దాంతో వారికి తెలియకుండానే ఏకాదశి వ్రతం చేశారు. దీంతో విష్ణుమూర్తి వారి పట్ల ప్రసన్నుడై వారికి పిశాచతత్వం వదిలిపోయి పూర్వ గంధర్వ రూపం లభించింది. వారు పుష్పక విమానంలో స్వర్గంను చేరుకున్నారు. తరువాత దేవేంద్రుని దగ్గరకు వెళ్ళి ఆనందముగా దేవేంద్రునికి నమస్కరించారు. వారిని చూసిన ఇంద్రుడు ఆశ్చర్యపోయి, నేను మీకు పిశాచాలు అవ్వమని మాత్రమే శపించాను, శాప విమోచనం గురించి చెప్పలేదు. మరి మీరు ఏ పుణ్య ఫలితం వల్ల నా శాపం నుంచి విముక్తి పొందారు? సాధారణమైన వారు నా కోపం నుంచి తప్పించుకోలేరు, మరి మీరు ఎలా మారారు అని అడిగారు. దానికి వారు, ఓ ప్రభు, మాకు విష్ణుమూర్తి అనుగ్రహం లభించింది, ఏకాదశి వ్రతం చేసే అదృష్టం కలిగింది, దాంతో మా పిశాచతత్వం తొలగిపోయింది. దానికి ఇంద్రుడు సంతోషించాడు. కాబట్టి ధర్మరాజా, ఏకాదశి అంత విశిష్టమైనది,
ఏ మానవుడైతే ఈ ఏకాదశి వ్రతంను చేస్తాడో వారి యొక్క సమస్త పాపాలు తొలగిపోతాయి. ఇంకా సమస్త యజ్ఞాలు ఆచరించిన ఫలితంతో పాటు సమస్త తీర్థాల్లో స్నానం చేసే మహాపుణ్యఫలం లభిస్తుంది. ఎవరైతే ఈ జయ ఏకాదశి వ్రత కథని వింటారో, చెప్తారో, లేక చదువుతారో వాళ్ళకి కూడా కోటి జన్మల పుణ్యం కలుగుతుందని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు తెలియజేశాడు.